Hi friends, welcome to Adrit Success Power Unlimited series की स्वागतम। इस series लो मनो इप्पड़ वरकु power of belief system, thoughts, decision making चूसना। इवाला power of action चुड़ बोतना। So let's start the video. Words may inspire, but only action creates the difference. మాటలు మనకి ఎంతో ప్రేరణ కలిగించవచ్చు, కానీ మనం చేసే పనులు చర్య యాక్షన్ వల్లే అసలైన మార్పు కనబడుతుంది. యు ఆర్ వాట్ యు డూ. మనం ఎన్నైనా మాటలు చెప్పచ్చు, కానీ మనం ఏం చేస్తామో అదే మనని యాక్చువల్గా డిఫైన్ చేస్తుంది. అలానే నేను కొంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. అందులో ఒక టీచర్ పదే పదే డూ ఇట్, do it right now అని చెప్తూ ఉండేవారు. ఒక యాక్షన్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో దాని గురించి తెలియజేయడానికే. ద మోస్ట్ ఇంపాసిబుల్ జర్నీ ఈజ్ ద వన్ యూ హ్యావ్ నెవర్ స్టార్టెడ్. అసలు మనం ఆ ప్రయాణం స్టార్టే చేయకపోతే సక్సెస్ కానీ గమ్యానికి కానీ ఎలా చేరుతాం? సో వీటన్నిటి వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఓన్లీ థాట్స్ ఉంటే సరిపోదు, యాక్షన్ అనేదే యాక్చువల్గా గ్రౌండ్లో మనకి డిఫరెన్స్, మన లైఫ్లో చేంజ్, మన బిహేవియర్లో చేంజ్, హ్యాపీనెస్, హెల్త్ ఇలాంటివన్నీ తీసుకొస్తాయి. ఎక్సర్సైజ్ చేయాలి అని ఆలోచించుకుంటే హెల్త్ రాదు కదా, లేచి చేయాలి, అదే యాక్షన్. దానివల్లనే నిజంగా అన్ని మార్పులు మనకి కనబడతాయి. టేకింగ్ యాక్షన్ సెపరేట్స్ విన్నర్స్ ఫ్రమ్ నాన్ విన్నర్స్. విన్నర్స్ అనేవాళ్ళు వాళ్ళకున్న ఐడియాస్ని యాక్షన్లో కార్యరూపంలో చూపిస్తారు, మిగతా వాళ్ళు ఆలోచనల్లోనే ఉండిపోతారు. అదే వాళ్ళకి వీళ్ళకి లీడర్స్కి తేడా. దీనికి ఒక చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనర్ చెప్తూ ఉంటారు, నాకు ఇది బాగా నచ్చుతుంది. అంటే ఒక క్లాస్లో చేతిలో 100 రూపీస్ నోట్ పట్టుకొని ఇది ఎవరికి కావాలి అని అడిగితే అందరూ చేతులు ఎత్తుతారట, కానీ ఎవ్వరూ వచ్చి ముందుకొచ్చి తీసుకోరు. అలా తీసుకునే వాళ్ళు చాలా సెమినార్స్లో ఒక్కళ్ళో ఇద్దరు కూడా ఉండరు. అంటే ఇది ఇస్తాను తీసుకోండి అంటే ఎవరికి కావాలంటే చెయ్యి ఎత్తుతారు. కావాలి అన్న వాళ్ళు లేచి వెళ్ళి అతని చేతి నుంచి లాక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం కూడా లైఫ్లో ఇలా జరిగితే బాగుండు, ఎదురుకుండా ఆఫర్ ఉంది, ఐడియాస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ లేచి వెళ్ళి ఆ ఎఫర్ట్ అనేది తీసుకోవడంలోనే చాలామంది ఆగిపోతారు. మనం ఎంతసేపు ఆలోచనలోనే అనుకుంటే మరి రియాలిటీలోకి అది ఎలా వస్తుంది? యాక్షన్ వల్లే వస్తుంది. మనము ఒక విత్తనం వెయ్యాలి 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 అని అనుకుంటే చెట్టు రాదు కదా. వెయ్యాలి అనుకోవడం మంచి ఆలోచనే, కానీ నిజంగా లేచి ఆ గింజను దిన్న తీసుకెళ్ళి మట్టి తవ్వి వేసి రోజు నీళ్లు పోస్తేనే చెట్టు వస్తుంది. సో యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పెద్దవాళ్ళు కూడా కష్టే ఫలే అన్నారు. అంటే ఎవరైతే నిజంగా వెళ్ళి ఆన్ గ్రౌండ్ కష్టపడతారో వాళ్ళకి స్లోగా అయినా లేట్గా అయినా ఎప్పటికైనా రిజల్ట్స్, ఫ్రూట్స్ అనేవి వస్తాయి. దీనికి మెయిన్గా 4 స్టెప్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ మనం అనుకున్నది అట్లీస్ట్ రీసెర్చ్ చేయడం, దాన్ని ఇంకెవరైనా చేశారా, వాళ్ళైతే ఎలా చేశారు, ఈ ఫీల్డ్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు దీనికి ముందు ఎలా ఫాలో అయ్యారు, వాళ్ళు ఈ ఫీల్డ్లో ఎలా సక్సెస్ అయ్యారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడైతే మనకి గూగుల్, యూట్యూబ్, వికీపీడియా అన్నీ ఉన్నాయి. ఇట్స్ సో ఈజీ. ఆ ఫీల్డ్లో మీకు వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకున్నది ఇంతకుముందు ఎవరైనా చేశారా, ఇలాంటివన్నీ రీసెర్చ్ చేయొచ్చు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లెవెల్లో మీరు చిన్నగా ఐడియాస్ డెవలప్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత శాంపుల్గా ఫ్రీ కానీ లేదంటే మీకు దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కానీ లేకపోతే సర్వీస్ కానీ ఉంటే డెమో ఫ్రీగా 2-3 చోట్ల ట్రై చేసి చూడొచ్చు. ఇది ఈజ్ యాక్చువల్ టేకింగ్ యాక్షన్. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో దీనికి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, అరే ఇలా చేస్తుంటే బాగుండేది కదా అని ఎవరో అంటారు కస్టమర్. డెఫినెట్గా అది వంక లేదంటే వాళ్ళు డిస్కరేజ్ చేశారో అని అనుకోకుండా ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్ అవ్వచ్చో ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ మనం దా ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ యాక్షన్ అగైన్ ఇలా మనం చేస్తే దీనికి చాలా మంచి
ఫీడ్బ్యాక్ అండ్ ఫీడ్బ్యాక్ ని ఫాలో అప్ అయితే సక్సెస్ ఉంటుంది. చాలా మంది ఫెయిల్ అవుతామన్న భయంతో యాక్షన్ తీసుకోరు. కానీ అసలు ఫెయిలియర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని మనం ఎందుకు మర్చిపోతూ ఉంటాం? అండ్ అకార్డింగ్ టు అవర్ పాజిటివ్ సైకాలజీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫెయిలియర్. అసలు ఫెయిలియర్ అనేది మన మైండ్లో ఒక థాట్ అంతే. వి ఇదర్ విన్ ఆర్ వి ఆర్ లెర్నింగ్, రెండు మంచివే కదా. అండ్ నిజంగా ఫెయిల్ అయినా కూడా ఫెయిలియర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఒక దెబ్బ తింటే కదా మన క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. అండ్ ఎంత క్లారిటీతో మనం పనిచేస్తే అంత సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్కి మాత్రం భయపడద్దు. చిన్నగా చేయండి, ఒక శాంపుల్ ట్రై చేయండి, లేదంటే మీ జాబ్తో పాటు ఫ్రీగా ట్రై చేసి చూడండి, లేదంటే ఈ ఐడియాస్ ఒక ఇద్దరు ముగ్గురుతో షేర్ చేసి డిస్కస్ చేసి చూడండి. బట్ డోంట్ కంప్లీట్లీ లీవ్ ద ఐడియా. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మీరు అనుకున్న ఐడియాకి దగ్గర వెళ్ళడానికి మీరు రోజు ఏ 5 హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫిట్నెస్ అనుకోండి, పొద్దునే లేచి వార్మ్ వాటర్ తాగుతున్నారా, నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నారా, ఎక్సర్సైజ్ 30 minutes చేస్తున్నారా, యోగా 30 minutes చేస్తున్నారా, హెల్దీ ఫుడ్ తింటున్నారా, సాలెడ్స్ తింటున్నారా, అంటే ఇలా ఒక 5 మీరు అనుకున్న గోల్కి రోజు ఒక 5 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, రోజు ఎవరికైనా ఈమెయిల్ పంపిస్తున్నారా, రోజు మీరు బయట వెళ్ళి కస్టమర్స్ ఎవరన్నా అనుకున్న వాళ్ళని మాట్లాడుతున్నారా, రోజు మీరు ఒక ప్లాన్ రాసుకుంటున్నారా లేదా, రోజు మీరు ఏమేం చేశారు అవన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నారా లేదా, రోజు మీరు అనుకున్న ఐడియా మీద ఇంకేమైనా డెవలప్ చేస్తున్నారా లేదా. సో 5 works లైక్ కాంటాక్టింగ్ కస్టమర్స్, డూయింగ్ రీసెర్చ్, రైటింగ్ ఈమెయిల్స్, ఆ తర్వాత టేకింగ్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ నాలెడ్జ్. సో ఎనీ 5 things మీరు అనుకున్న దానికి ఒక 5 habits ఒక 5 రోజు చేస్తే మీరు అనుకున్న ఐడియాకి మీరు త్వరలోనే చాలా దగ్గరగా చేరుతారు. ఆల్సో యూనివర్స్ రివార్డ్స్ యాక్షన్. సో నేచర్ కూడా థాట్స్ మంచిగా ఉండొచ్చు, ఉండాలి కూడా, ఎందుకంటే అక్కడి నుంచి యాక్షన్ వస్తుంది కాబట్టి. కానీ థాట్స్ దగ్గర ఆగిపోతే ఇట్స్ వేస్ట్. నోయింగ్ ఇస్ నాట్ ఎనఫ్, యు మస్ట్ టేక్ యాక్షన్. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎన్ని విషయాలు తెలిసినా కూడా మీరు ఎవరికి హెల్ప్ చేయకుండా లేదంటే మీకు డెవలప్ కాకుండా అలా కూర్చుంటే మరి ఏంటి డిఫరెన్స్? యాక్షన్ వల్లే యాక్చువల్ డిఫరెన్స్ వస్తుంది. సో చూసారు కదా, మనము అనుకున్నది రియాలిటీలో జరగడానికి యాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.